ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు గుండెపోటుతో పెడుగురాళ్లలో మృతి చెందిన సంఘటన జరిగింది. వివరాల ప్రకారం రెండచింతలకు చెందిన డేగల ప్రసాద్ కుమారుణ్ణి చూసేందుకు ఆర్టీసీ బస్సులో గుంటూరు బయలుదేరాడు. మార్గ మధ్యలో పెడుగురాళ్లలో ప్రసాద్ గుండెపోటుకి గురికాగా గమనించిన డ్రైవర్ కండక్టర్ స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అయితే ఆర్టీసీ ఉన్నతాధికారుల సూచనల మేరకు పిహెచ్సి సెంటర్కు తరలించారు. వైద్యులు కాసర్లు వెంకటరెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే ప్రసాద్ మృతి చెందినట్లు తెలిపారు. సదరు సమాచారాన్ని మృతుడు ప్రసాద్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులు ఎంఆర్పీఎస్ నాయకులు వైద్యశాలకు చేరుకున్నారు. మృతికి కారణాల గురించి వైద్యుని ప్రశ్నించగా వైద్యశాలలో వస్తువులు తక్కువగా ఉన్నాయని, పూర్తి స్థాయిలో వైద్య సేవలు లేవని వైద్యులు తెలిపారు. వైద్యశాల దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి ఎంఆర్పీఎస్ నాయకులు తీసుకువెళ్లారు. అనంతరం ప్రసాద్ మృతదేహాన్ని స్వగ్రామం రెంటచింతలకు తరలించారు. సార్ సెలవు పెడుతున్నారు, నేను మనకు చూశాను సార్, ఆ రేపు షెడ్ లో వాన తడుచుంటే ఐదేళ్ళ పిల్లలకి వాంతి నూరే తగ్గకపోతుంటే మీరు పడ్డ తపన మేము చూసాం. అన్ని రిక్రూట్మెంట్స్ కావాలి, రాయండి మేము రాయండి, డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వస్తున్నాం అంటానికి మాకేదో ఇవ్వగలుగుతున్నారు. డ్రైవర్ కండక్టర్ వచ్చేప్పుడు మీరు లేరు వచ్చి ఇట్లా పేషెంట్ కి హార్ట్ అటాక్ లాగా వచ్చిందంటే మేము వెళ్ళి బస్సులోకి వెళ్ళి నేను చూసినప్పుడు అప్పటికే ఆయన కొలాప్స్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చిన తర్వాత ఏం లేదని ప్రాణాలు లేదని చెప్పేశాను. జరిగిన విషయం ఇది.